అధ్యక్ష, ఈ కాషన్ డిపాజిట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఈ గదుల కేటాయింపులో దాదాపు 2016 నుంచి 2021 వరకు కాషన్ డిపాజిట్ అనేది నిలిపేశారు అధ్యక్ష. ముందున్నా కూడా దాన్ని నిలిపారు. నిలిపిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి అధ్యక్ష. కాషన్ డిపాజిట్ అనేటువంటిది లేని దానివల్ల అక్కడ అందరు భక్తులకు కూడా రూములు దొరికేది కష్టంగా తయారైంది. ఒక డిపాజిట్ కట్టి ఒక వ్యక్తి ఒక గదిని కానీ బుక్ చేసుకుంటే అతను ఖాళీ చేయకుండా, అంటే కాషన్ డిపాజిట్ లేకుండా ఏం లేకుండా కానీ వీళ్ళు ఇస్తే అతను ఖాళీ చేయకుండానే ఆ రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నటువంటి సంఘటన జరిగేది. తర్వాత వెళ్ళేటప్పుడు ఆ కాటేజీలోనూ ఆ గదిలోనూ ఉన్నటువంటి మెటీరియల్ కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులు దొరికాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కాషన్ డిపాజిట్ అనేటువంటిది అవసరం, దీన్ని డిపాజిట్ పెట్టి అలాగే ఫేషియల్ ఐడెంటిటీ కానీ పెడితే ఎవరు తీసుకున్నా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఫేషియల్ ఐడెంటిటీ వస్తేనే ఆ కాషన్ డిపాజిట్ ఇవ్వడం, లేకుంటే అది వచ్చినప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక విధానం అధ్యక్ష. దీనిలో 3 రకాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో డబ్బుగా కడితే వెంటనే డబ్బు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఏ భక్తుడికైనా వాళ్ళు కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తిరిగి ఆన్లైన్లోనే వాళ్ళకి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగినా కూడా ఆ బ్యాంకుకి వీళ్ళు కట్టిన కాషన్ డిపాజిట్ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో వాళ్ళకి పంపించేది కానీ 3 నుంచి 7 రోజులు సమయం పడుతుంది అధ్యక్ష. అది ముందే తెలిసి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు తిరుమలలో ఉన్న గదులు 7600 గదులు అధ్యక్ష. కానీ తిరుమలకు వచ్చే భక్తులు మాత్రం 60,000 కనీసం వస్తున్నారు అధ్యక్ష రోజుకి. 7600లో సామాన్య భక్తులకి 6200 గదులు కేటాయించారు అధ్యక్ష. ఇవి మాత్రం సామాన్య భక్తులకి అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. వివిఐపీలకు కానీ విఐపీలకు కానీ ఇచ్చేది 1400 గదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కాషన్ డిపాజిట్ పెట్టిన దానివల్ల ఈ గదులు గతంలో కాషన్ డిపాజిట్ లేనప్పుడు అధ్యక్ష డబ్బుతో దీన్ని పోల్చలేము కానీ భక్తుల యొక్క ఆక్యుపెన్సీ పర్సంటేజ్ చూస్తే కాషన్ డిపాజిట్ లేనప్పుడు 64% ఆక్యుపెన్సీ చూపించింది అధ్యక్ష. కాషన్ డిపాజిట్ పెట్టాక 100% ఆక్యుపెన్సీ చూపిస్తుంది అధ్యక్ష. దీనికి తేడా ఏంటంటే అధ్యక్ష, ఆ మొదట తీసుకున్నప్పుడు కాషన్ డిపాజిట్ లేకుండా మొదట తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రూమ్నే మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ 2-3 దఫాలుగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కాబట్టి మన దగ్గర రికార్డ్ అవ్వటం లేదు అధ్యక్ష. దీనివల్ల టీటీడీకి ఆదాయం తగ్గింది, అలాగే భక్తులకి వచ్చేటువంటి వాళ్ళకు కూడా సరైన వసతి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. దీనిలో ఇంకొక విచిత్రం కూడా ఏంటంటే పోయేటప్పుడు అందులో ఉన్నటువంటి వస్తువులు ఎత్తుకెళ్ళిపోయింది దానివల్ల. ఆ ఎవరైతే అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ దానికి ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళ మీద ఈ భారం వేశారు అధ్యక్ష. వాళ్ళ చేత